నిన్న మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏమిటనుకుంటే, వినాయకుడు ఇచ్చాడు మనకి, వినాయకుడి గురించి విన్నాం. వినాయకుడు సృష్టి ఎలా వచ్చింది? పసుపు ముద్ద తోటి పాద తయారు చేసినటువంటి బొమ్మకి ప్రాణం పోయడం, ఇవన్నీ విచిత్రమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు వినాయకుడు అంటే, అందరిళ్ళలో ఉన్నాడు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలన్నా, ఏదైనా గొప్ప కార్యం పని గట్టుకు చేయాలన్నా ముందేం చేస్తామండి మనం? వినాయకుడికి దండం పెట్టుకుంటాం, పూజ చేస్తాం, వినాయకుడి గుడికి వెళ్తాం, ఆయన తలుచుకుంటాం. నాకు విఘ్నం లేకుండా చూడు. చాలామంది అడ్డుపడతారు, నీ పని నువ్వు చేయనివ్వరు బాబు. చాలామంది ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, తర్వాత కొంతమంది పాలిటీషియన్స్ ఉన్నారు, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక్క రకాల వాళ్ళు. ఎలాగో అలా అడ్డుపడాలి, మాస్టర్ని ఆపాలి. వీడు కనుక ఏదో ఎమ్మెల్యే, ఎంపీ, లేదా ప్రైమ్ మినిస్టర్, డైరెక్టర్ ఏదో అయిపోయాడు అనుకోండి, చాలా డేంజర్ అయిపోతుంది. సో వీడిని ఆపాలి ఎలా అని ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ అవిఘ్నమస్తనుతూ అంటూ ఇంట్లో పూజ చేసుకున్నటువంటి వ్యక్తికి ముందు ధైర్యం వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు కూడా భయం ఎంత డేంజరస్. కరోనా వైరస్ ఎక్కువ మంది చంపింది భయం వల్లే. ఆ డబ్ల్యూహెచ్ఓ గాడు పందిని ఆ కొడుకు ఎంత బాధపెట్టాడో జనాలను తెలుసా? మేము భయపెట్టి భయపెట్టి అది చేసుకో, ఇది చేసుకో, మూకు మూసుకో, మూతి మూసుకో. నిజం చెప్పాలంటే చైనీస్ ఎందుకు ఎదురు తిరిగారనుకుంటున్నారు? వీళ్ళ బొంద వీళ్ళకి అల్లోపతి సంగతి తెలియదు, ఈ వైరస్ల సంగతి తెలియదు, ఏమీ తెలియదు. కానీ నీకు మందిస్తానంటాడు, నీ జబ్బు తగ్గిస్తానంటాడు, నా శానిటైజర్ కొనుక్కోమంటాడు, నా మాస్క్ కొనుక్కోమంటాడు. పెద్ద వ్యాపారం ఇది. ఎంత దరిద్ర వ్యాపారం అంటే బ్లడ్ సకింగ్ వ్యాపారం. ముఖ్యంగా భయంతో చచ్చిపోతారు జనాలు. భయం ఎలాగైతే నమ్మకం సగం బలం అంటామో, ఈ భయం ఉందే సగం కాదు, 3/4 నెగిటివ్ ఫోర్స్ చంపేస్తుంది, భయపెట్టేస్తుంది. ఆల్మోస్ట్ చౌకీద లెక్క భయం. మనం మర్చిపోతాం, చూసుకోం. కానీ ఈ భయం లేకుండా ఉండాలంటే ఏదో పూజ, ఏదో నమ్మకం పెట్టుకుని నమ్మకం